రోడ్డున పోయే ఏ అమ్మాయినైనా ఎత్తుకుపోయే శక్తి ఉన్న వాడికి నువ్వేం అమ్మాయిని పంపగలవు? తెలివైన వాడిని తెలివితో కొట్టాలి, మూర్ఖుణ్ణి మహా తెలివితో పడగొట్టాలి. అర్థమయ్యేటట్టు చెప్పవా? భూషణ్ గాణ్ణి మెల్లిగా నా బాస్కెట్లోకి, అదే బుట్టలోకి దింపుతున్నా. దారి తెలియని వాడికి దారి చెప్పడం హెల్ప్ అవుతుంది, దారి తప్పిన వాడికి ఇంకా తప్పుదారి పట్టించడం మనకి హెల్ప్ అవుతుంది. ఇదే నా హెల్పింగ్ లెవెల్. నీ మొహంలో ఉంది కూర, వంట రాకపోతే హోటల్ నింది తెప్పించచ్చుగా. అయినా నీలాంటి దరిద్ర మొహాలు చేసుకోవటం నాదే పొరపాటు. రే, ఇంటి ఆడకూతురుతో ఇలాగా మాట్లాడేది చెప్పరా? చెప్పు. నాకు అనిపించింది నేను చెప్పకూడదా? ఏంట్రా నీకనిపించేది? ఏంటి, మేము గుడ్లు కడతామా? మేము తిన్నాముగా, మాకనిపించిందా నీకనిపించిందా? చెప్పరా. ఒకవేళ చెప్పరన్నా దానికంటూ ఒక పద్ధతి ఉన్నదా? చెప్పరా. నాకు తెలిసిన పద్ధతిలో నేను చెప్పాను. పళ్ళు రాలిపోతాయి. నువ్వు ఇలాంటి పద్ధతుల్లో చెప్పావంటే నా పద్ధతుల్లో నీకు పద్ధతులు నేర్పాల్సి వస్తుంది. అవును, మొన్న కొత్తూరు రెడ్డి సెటిల్మెంట్కి వెళ్ళావంట, ఆ మ్యాటర్ నేను చూస్తుండగా నన్ను అడగకుండా ఏంట్రా? చెప్పరా సమాధానం, చెప్పు. మీరు చూస్తున్నారా నాకు తెలీదు. అడగక్కర్లేదా? ప్రతిదీ చిన్నపిల్లల మిమ్మల్ని అడగాల. మొహం పగలు కొడతా. ఏమండి లక్ష్మి, ఎప్పుడు మధ్యలో మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో తెలుసుకో. ఏంట్రా చూపు, తెలుసురా, తల తెలుసురా. సీమలో క్రైమ్ రేట్ పెరిగిందా తగ్గిందా? అర్థం కాలేదు. పెరిగింది అంటే మీకు పని చేత కాదని, తగ్గింది అంటే మీకు పని లేదని. నేనేం పని లేక రాలేదు. ధ్రువారెడ్డి హత్య కేసు గురించి వచ్చాను. మా ఎంక్వైరీ ప్రకారం ఆ హత్య మీ మనిషి రాముడే చేశాడని తెలిసింది. అరెస్ట్ చేయడానికి వచ్చాను. రాముడు నేను చెప్పిందే చేస్తాడు. కానీ మా ఎన్క్వైరీలో మీ పేరు రాలేదు. నేనే చేయించాను చెబుతుంటే ఇంకా ఎన్క్వైరీ ఏంటి? నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి, లేకపోతే కప్పు అక్కడ పెట్టి వెళ్ళు. కారణం లేకుండా అంత కోపం దేనికి సార్? గోగిందరావు, కోపం వచ్చేంత ఇంపార్టెన్స్ నేను ఎవరికి ఇవ్వను. ఇది నా టైంకి రెస్పెక్ట్, నీకు నీ టైం మీద రెస్పెక్ట్ లేకపోయినా నా టైంకి నీకు లేని రెస్పెక్ట్ నాకుంది. వెళ్ళు. వస్తాను. వద్దు. Let's go.
సార్ గోగిన్రావు సార్, మనం అనుకున్నది కుదరలేదు సార్. ఎస్పి గోగిన్రావు ద్వారా అన్న మనిషి రాముణ్ణి బయటికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం వర్కౌట్ అవ్వలేదు. ప్రతిదీ సార్ చెప్పినట్టు చేస్తుంటే మనం మునిగిపోతాం. దీవిని చేరడానికి మధ్యలో సముద్రం ఉంటే ముందు దూకేయాలి. మునగనన్నా మునుగుతాం, ఈతైనా వస్తుంది. అంతేగాని తుఫాన్ వస్తుందేమో, సొరచేపలు ఉంటాయేమో అని జాగు చేస్తే ఎండిపోయి తేల్తాం. అమ్మని వేదం పొడుగ్గా చెప్పినా బాగా చెప్పావయ్యా. ఆవేశపడేవాడు ఆయాసపడతాడు, ఆలోచించేవాడు ఆకాశానికి ఎదుగుతాడు అనేది నా ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, కాన్ఫిడెంట్ వేదం. సార్ మన నలుగురి కన్నా ఎక్కువగా ఆలోచించే మనిషి. ఆయన ఆర్డర్ లేకుండా దూకడం అనేది ఆలోచన కాదు, అవివేకం. చాలామంది అనుకున్నట్టు మా నాన్న రాక్షసుడేం కాదు. ఆయన నమ్మిన దానికోసం, నమ్మిన వాళ్ళ కోసం కొంచెం కఠినంగా ప్రవర్తిస్తాడు అంతే. ఆయన దృష్టిలో తప్పప్పులు నిర్ణయించేది పైనున్న దేవుడు కాదు, మన చట్టాలు కాదు, కేవలం నిజాయితీ గల మనిషి మనస్సాక్షి మాత్రమే. అందుకే ఆయన మన చట్టాలు వినరు, ఆయన మనసు చెప్పిందే వింటారు. అది గిట్టని వాళ్ళు ఆయన గురించి రాధాంతం చేస్తుంటారు. సమాజంలో మార్పు కోసం ఇలా హింసా మార్గం ఎన్నుకుంటే గాంధీగారు చెప్పినట్టు కన్నుకు కన్ను సమాధానం కాదు కదా. మా నాన్నగారు కూడా అదే నమ్ముతారు. కన్నుకి కన్ను సమాధానం కాదు, కన్నుకి రెండు కళ్ళు అని. అంటే శత్రువు ఒక కన్ను తీసేస్తే మన రెండు కళ్ళు తీసేయాలని. కానీ కృష్ణ, వీళ్ళిద్దరు చెప్పిన దాంట్లో ఆఖరికి జరిగేది మంచిగా. అది 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 ఏంట్రా, అబద్ధం చెప్పబోతున్నావా? అదేంటన్నా? మరి నిజం చెప్పడానికి జంకెందుకు? అదే అన్నా, ఆ గౌరరాజు ఉన్నాడు కదన్నా. ఏ గౌరరాజు? ఒకసారి తిరుపతిలో మన మీద అటాక్ చేశాడు, ఆ తర్వాత వాడిని మనం ఎలమంచిలో వేసేశాం. ఏంటి వాడు? అది వాడి కూతురు మన చిన్నబాబు ప్రేమించుకుంటున్నారని మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నా. నాన్న, ఆ గవర్రాజ్ ఎలాంటి మనిషో నాకు తెలుసు, మనకి వాళ్ళకి ఉన్న గొడవల గురించి తెలుసు. అయినా నేను శిరీషాన్ని ప్రేమించానంటే నా దృష్టిలో ఆ అమ్మాయి ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఆ అమ్మాయి మంచిదే కావచ్చు, కానీ గవర్రాజును చంపిన దగ్గర నుంచి వాడి కొడుకు కనిపించడం లేదు. నాకు భయపడి పారిపోయాడా, నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడా, నా శత్రువులతో చేతులు కలిపాడా, ఇందులో ఏదైనా కావచ్చు. కృష్ణ, ఇది రక్త చరిత్రల సీమరా. పురిట్లో పుట్టిన పగ చాలాసార్లు చివరిదాకా కంటిన్యూ అవుతుంది. అలా కాకూడదు అనేది శిరీష ఉద్దేశం, నా ఉద్దేశం కూడా. నానా, వాళ్ళ నాన్నని చంపిన వాళ్ళింటికి కోడలుగా రావడానికి కూడా ఆ అమ్మాయికి ప్రాబ్లం లేకుంటే నన్ను ఎంత ప్రేమిస్తుందో మీరు ఆలోచించండి. తనన్నయ్య ఏమయ్యాడన్న విషయం తనకు కూడా తెలీదు, కానీ ఆ అమ్మాయి నాకు తెలుసు నాన్న. మీకు గుర్తు చేసేంత వాడిని కాదు నాన్న నేను, కానీ మీరే చెప్పారు పగ మనుషుల్ని చంపుతుంది, ప్రేమ మనుషుల్ని బ్రతికిస్తుంది అని. నేనెప్పుడూ ఎవరి స్వవిషయాల్లో తలదూర్చను, ముఖ్యంగా నేను రెస్పెక్ట్ ఇచ్చే మనిషి స్వవిషయంలో. నేను చెబితే తప్ప తెలుసుకోలేని వాడివి కాదని నాకు తెలుసు. కొడితే బ్యాట్ ఎత్తి కొట్టాలి, సిక్సర్ అన్నా వస్తుంది, అవుట్ అన్నా అవుతాం, రెండూ ఓకే అనే ఫిలాసఫీ నుంచి పుట్టానురా నేను. కానీ సిక్సరు కొట్టకుండా అవుట్ అవ్వకుండా బ్యాట్ అడ్డం పెట్టి ఆడేవాళ్ళు ఎక్కువ మంది ఈ లోకంలో. నువ్వు అలాంటి వాడివి కాకపోవడం నాకు గర్వం. రెస్పెక్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న.
లత అనే అమ్మాయి ఇంటికి మీ అన్నయ్య వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని అన్నయ్యని చితక్కొట్టి ఆ అమ్మాయిని లాక్కెళ్ళి మీ ఫామ్ హౌస్లో బంధించాడట. మీ నాన్నగారికి భయపడి తెలిసిన వాళ్ళంతా